అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి, కొత్త పిఆర్సీకి సంబంధించి 50%కి సంబంధించి ఒక సంచలన నిర్ణయం అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఎక్కువ మందికి చేరుకోవాలంటే మీరు లైక్ చేయాలి. సో ఇక్కడ చూస్తున్నా పీఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి 50% తగ్గకుండా ఉండాలి అని చెప్పి సో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుగా, 50%కైనా మనకి పీఆర్సీ ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మంచి శుభవార్తనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి అంటూ, సో 11వ పీఆర్సీలో ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు కనీసం 50% తగ్గకుండా ఫిట్మెంట్ అయితే ప్రకటించాలి. ఎందుకంటే 27% అనేటువంటిది మనకి ప్రభుత్వం అయితే ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో 27% ఏమాత్రం సరిపోదు. 50% ఇస్తే తప్ప మనకి ప్రభుత్వ ఉద్యోగులకి లాభం అయితే ఉండదు. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి చాలా వరకు నష్టపోయే ప్రమాదం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా 50% ఫిట్మెంట్ అయితే ఇవ్వాలి. సో మన ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం 11వ పీఆర్సీ కమిటీ 23% ఫిట్మెంట్ ప్రతిపాదించినట్లు ఒక డాక్యుమెంట్ విడుదల చేశారని, అది ఎంత మాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించడమే జరిగింది. సో ఉద్యోగులకి ప్రతి 5 ఏళ్లకు అమలు చేయాల్సిన వేతన సవరణ వాస్తవానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ 8 ఏళ్ల కాలానికి అమలు చేస్తున్నారని చెప్పడమే జరిగింది. సో మనకి ప్రభుత్వం అయితే ఒక నోట్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ నోట్లో మనకి 23%గా మనకి ఈ యొక్క ఫిట్మెంట్ అయితే సిఫారసు అయితే చేసింది. సో మనకి వారంలో ఈ యొక్క పీఆర్సీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగులకని కీలక నిర్ణయం తీసుకునేటువంటి నేపథ్యంలో 50% తగ్గకుండా ఫిట్మెంట్ ఇస్తే తప్ప ఈ యొక్క పీఆర్సీ అమలు అనేటువంటిది ఉపయోగకరంగా అయితే ఉండదు ఉద్యోగులకి. మరి ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.